हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను। సో ఈ రోజు అయితే మేము పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యామట। చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నాము, ఒకసారి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోయామట। ఇన్ని డేస్ తర్వాత ఇప్పటికి అవుతుంది, మళ్ళీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను। నైట్ అయితే మిడ్నైట్ 12 o'clock కి, సో నైట్ నార్మల్ గా వీడియో తీసాను। అక్కడ నుండి మేము భువనేశ్వర్ దిగాము ఎర్లీ మార్నింగ్ 8 o'clock అన్నమాట। అందుకని చెప్పేసి నైట్ 12 o'clock కి ట్రైన్ తీసుకున్నాం। మనకి మార్నింగ్ నుండి కూడా ట్రైన్స్ ఉంటాయి। భువనేశ్వర్ లోనే మేము లింగరాజ స్వామి టెంపుల్ కి వెళ్దాం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట। సో ఇక్కడైతే 8 అయ్యింది, 8 కి మేము రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు లింగరాజ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము। టెంపుల్ అయితే చాలా బాగుంటుందంట, నేను వెళ్లి అంటే కొన్ని వీడియోస్ లో చూసాను అండ్ పిక్చర్స్ లో చూసాను। సో ఫైనల్లీ లింగరాజ స్వామి టెంపుల్ కి వచ్చేసాము। ఇక్కడ ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఇంకా సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, అయినా సరే ఎండ్ చాలా ఎక్కువ ఉంది। కోనర్ అయితే చాలా బాగుంది, ప్యూర్ వాటర్ ఉన్నదన్నమాట ఇక్కడ। సో చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నారు। సో మేమైతే ఆల్రెడీ రూమ్ లోనే స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము। సో టెంపుల్ లోకి మొబైల్స్ నాట్ అలౌడ్ అంట, బట్ మనమైతే తెలియకుండా తీసుకెళ్లిపోయాము। సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ లోపలైతే చాలా ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న బుజ్జి బుజ్జి టెంపుల్స్ ఉన్నాయి, ఒక్కొక్క టెంపుల్లోనే ఒక్కొక్క దేవుడు ఉంటారంట। సో ఫస్ట్ అయితే మేము మొబైల్స్ లగేజ్ పెట్టేద్దామని చెప్పేసి లగేజ్ కౌంటర్కి వెళ్తున్నాము। ఇక్కడ గోపురాలు అన్నీ కూడా ఇలానే ఉన్నాయి, సో ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం లోపలికి తీసుకువెళ్ళడానికి అన్నమాట శివుడి కోసం అని చెప్పేసి। సో పాలు పెరుగు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు, కొబ్బరికాయ అట్టుపళ్ళు గన్నేరు పువ్వులు అన్నీ కూడా। సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం, చూసారు కదా ఎంత బాగుందో। ఇందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మనకి వినాయకుడి టెంపుల్ ఉన్నది, సో ఇదే మెయిన్ గోపురం అన్నమాట, సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను। సో ఫైనల్లీ అయితే మేము టెంపుల్ దర్శనం అయిపోయింది, అంత ఫుల్గా వీడియోస్ అయితే నేను తీయలేదు ఎందుకంటే ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉన్నారు, జస్ట్ ఒక 2-3 క్లిప్స్ అయితే తీశాను వాళ్ళకే తెలియకుండా। సో మేము ఇక్కడ నుండి అయితే మేము పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామట। అక్కడ నుండి ట్రైన్ ఎక్కాలి, ఒక 1 hour పడుతుంది, మేము రిజర్వేషన్ ఏం తీసుకోలేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రైన్స్ ఉంటాయంటే ట్రైన్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి భువనేశ్వర్ నుండి పూరికి। సో ఇక్కడ పూరిలోని ఫారినర్స్ డ్యాన్స్ చేస్తున్నారు, చాలా బాగుంది, దర్శనం కోసం వెళ్తుండగా వీళ్ళు చేసే డ్యాన్స్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతున్నారు। మన హిందూస్ కన్నా వీళ్ళు చాలా అంటే చాలా నచ్చారు మాట నాకు, అందుకని చెప్పేసి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను నేను। गोरा 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 गो
Jai Shri Nandana, Jai Shri Nandana.